కంటి రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో అనుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది, రాజకీయపరమైన పదవి లభిస్తుంది. అయినప్పటికీ కూడాను ప్రజాకర్షణ తక్కువగా ఉందని మీరు భావిస్తారు, బాధపడతారు, దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార సంబంధిత విషయాలు కానివ్వండి, నూతన అగ్రిమెంట్లు కానివ్వండి, నూతన భాగస్వామ్యం సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. రాజకీయపరమైన విషయాల్లో మీ శిష్యవర్గానికి వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పని, రాజకీయపరమైన ఖర్చుల కోసం విశేషంగా ధనాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఇవ్వరు, వాగ్దానం చేస్తారు, నువ్వు ఎన్నికలో నిలబడు, ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటానని నలుగురు ఐదుగురికి మీరు వాగ్దానం చేస్తారు. అది మీ ఆర్థిక స్థాయి. వాళ్ళు మీకు కృతజ్ఞతగానే ఉంటారు. 10 రూపాయలు ఖర్చు పెట్టినా ఆ 10 రూపాయలు మీకు ఏదో విధంగా ఇంకో 20 రూపాయలే మీ చేతికి వస్తుంది, మీకేమీ ఇబ్బంది లేదు. ఈ రాష్ట్రం జరిపించిన స్త్రీలు అద్భుతమైనటువంటి కళా సాహిత్య రంగాల్లో విశేషంగా రాణిస్తారు, అవార్డులు రివార్డులు సాధిస్తారు, పొందగలుగుతారు, ఏమీ దిగులు లేదు, ఇబ్బంది లేదు. ప్రతి మనుషులోనూ కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని క్షమించడం అనేది మీరు నేర్చుకోవాలి. లోపం దొల్లింది కదా అని జీవితాంతం మనిషిని శంకించడం అనేది కరెక్ట్ కాదు. ఏదో కోణంలో పొరపాటు జరుగుతుంటే మనిషిని మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి, సరైన దారిలో నడిపించాలి. అనువంశికంగా వస్తున్నటువంటి పూజా కార్యక్రమాల్ని, నోములు వ్రతాలని బ్రహ్మాండంగా చేస్తారు. మీ ఇష్టమైనటువంటి అమ్మవారికి అష్టములుగా తేళ్లతోటి దీపారాధన చేస్తారు, చేయండి. అదేవిధంగా కప్పు సాంబ్రాణితో పొగవేయండి, నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిన్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత సుగంధ సిద్ధగంధాక్షితలతోటి అమ్మవారిని అభిషేకించండి. ఆ అక్షితల్ని మీరు కూడా నాలో తీసుకొని నిద్ర వేసుకోండి. ఇంటిల బాధికి మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఆర్డర్ చేయండి, అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.